అడ్డదారిలో డబ్బులు సంపాదించుకోవాలనుకుని అడ్డంగా బుక్కయ్యాడు. వైద్యుడిలా డ్రెస్ వేశాడు. డైరెక్ట్గా ఓ ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లి డబ్బులివ్వాలంటూ రోగి బంధువుల్ని కోరాడు. సీన్ కట్ చేస్తే ఇప్పుడు ఓత్సలు లెక్క పెడుతున్నాడు. ఈ ఘటన హైదరాబాద్ మహానగరంలో జరిగింది. వైద్యుడి వేషంలో ఆసుపత్రి ఐసీయూలోకి ప్రవేశించి రోగి బంధువులను డబ్బులు డిమాండ్ చేసిన వ్యక్తిని పంజాగుట్ట పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసుల వివరాల ప్రకారం అనారోగ్యంతో బాధపడుతున్న ఓ వ్యక్తికి బంజారాహిల్స్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రి ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో ఈ నెల 16న గుర్తు తెలియని వ్యక్తి వైద్యుడి తరహాలో ఐసీయూలోకి ప్రవేశించాడు. రోగి కేస్ షీట్ను పరిశీలించి అతని బంధువులకు ఫోన్ చేసి అత్యవసరంగా ఆపరేషన్ చేయాలని, తక్షణమే 50,000 పంపించాలంటూ డిమాండ్ చేశాడు. తమకు ఈఎస్ఐ వర్తిస్తుందని, డబ్బులెందుకు ఇవ్వాలంటూ బంధువులు అతన్ని ప్రశ్నించారు. ఈ విషయాన్ని రోగి బంధువులు ఆసుపత్రి యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వారు పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేయటంతో నిందితుడు సంతోష్ నగర్కు చెందిన మహమ్మద్ జకీరుద్దీన్గా గుర్తించి అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.